పితా పుత్ర పవిత్రాత్మన క్రీస్తు ఆమెన్ యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను పునీత అశస్సిపుర ఫ్రాన్సిస్ అవురు వారు వారిది ఒక పెద్ద ధనవంతుల కుటుంబము అయితే క్రీస్తు బోధనలకు ఆకర్షితుడైనటువంటి ఈయన క్రీస్తు శిష్యుడిగా మారడానికి ఆయన ఎంతో ఇష్టపడతాడు క్రీస్తు సన్యాసిగా మారడానికి ఇష్టపడుతున్నాడు అన్న సంగతి ధనికుడైనటువంటి వీళ్ళ తండ్రి గారికి తెలుస్తుంది తెలిసిన వెంటనే తన కొడుకుని గద్దిస్తాడు ఏంటిది నిన్ను ఇంకా వేరే యువరానికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటే నువ్వేంటి సన్యాసిలా జీవిస్తాననుకుంటున్నావు కుదరదు వీలు లేదు కాబట్టి అలాంటి ఆలోచనలన్నీ మానే అని చెప్తాడు అయితే అశిశిపుర ఫ్రాన్సిస్ అవురు వారు లేదు నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను క్రీస్తే నా సర్వస్వము అని చెప్పి సాక్షిగా నిలబడినప్పుడు ఇక లాభం లేదని వాళ్ళ నాన్న బెదిరిస్తేనైనా ఇతను మాటింటాడేమోనని చెప్పి వాళ్ళ నాన్న బెదిరిస్తాడు ఏంటంటే ఒకవేళ నీవు క్రీస్తు సన్యాసిగా కనుక నువ్వు మారుతానంటే నా ఆస్తిలో చిల్లిగా కూడా నీకు వాటా రాదు బిఖారిగా జీవించాల్సి వస్తుంది అని అతను చాలా కరాఖండిగా చెప్తాడు వాళ్ళ నాన్న అప్పుడు పునీత ఫ్రాన్సిస్ అశిసిపుర ఫ్రాన్సిస్ ఎవరు వారు ఏమంటారో తెలుసా తండ్రి గారు మీరిచ్చేటటువంటి ఏ ధనరాశులు కానీ ఏది కూడా నాకు అక్కర్లేదు నాకు క్రీస్తే నాకు కావాలి అని చెబుతూ వాళ్ళ నాన్నగారు చూస్తుండగానే తాను తొడిగినటువంటి రాజవస్త్రాలన్నీ విడిచిపెట్టి దిగంబరుగా వీధిలోకి నడుచుకుని వెళ్ళిపోయాడు ఆ విధంగా గోనపెట్టెలు దాల్చి కట్టినమైనటువంటి కటిక పేదరిక వ్రతాన్ని తీసుకుని క్రీస్తుకు సంపూర్ణ సాక్షిగా జీవించాడు సహోదరి సహోదరులారా క్రీస్తు యొక్క శిష్యులలో ఉండాల్సినటువంటి ప్రప్రథమమైనటువంటి లక్షణము సర్వసంగ పరిత్యాగము సర్వమును త్యాగం చేయడము క్రీస్తునే లక్ష్యంగా కలిగి జీవించడం అన్నటువంటిది తప్పనిసరిగా క్రీస్తు యొక్క శిష్యులలో ఆయన బిడ్డలమైనటువంటి మనలో ఉండాలి ఇంకా క్రీస్తే ప్రథమ లక్ష్యమై ఉండాలి అటువంటి అప్పుడే మనము క్రీస్తును క్రీస్తు ఉండేటటువంటి స్థానాన్ని ఆ యొక్క పరలోక రాజ్యాన్ని పొందగలుగుతాం ఎందుకనంటే పాప పంకిలంలో జీవిస్తున్నటువంటి మనల్ని అందరినీ రక్షించడానికి క్రీస్తు తనను తాను రిక్తును చేసుకొని తన వైభోగాన్నంత విడిచిపెట్టి స్వర్గాన్నంత విడిచిపెట్టి సర్వం త్యాగం చేసి మన మధ్యకు వచ్చారు ఒక ఆదర్శాన్ని ఇచ్చారు ప్రి సహోదరి సహోదరులారా అందుకనే ఆయన యొక్క అనుసరణలో కూడా మనము ఆయన అనుసరించినటువంటి విధానాలనే మనం అనుసరించక తప్పదు ఈరోజు శుభవార్తలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి నేను మిమ్మల్ని ప్రభు ప్రభుత్వ ఆన్సర్ మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది మతే శుభవార్త తొమ్మిదవ ఎనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చి నుంచి అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడకుడు యేసును సమీపించి బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా అప్పుడు యేసు నక్కలకు బొరియలు ఆకాశపక్షులకు గూళ్ళు కలవు మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు అని ప్రత్యుత్తరమిచ్చాను చూసారా ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చి నేను మిమ్మల్ని వెంబడిస్తాను అని అన్నప్పుడు ప్రభు చాలా కరాఖండిగా చెప్పారు మనుషు కుమారుడు అయినటువంటి నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినప్పుడు నక్కలకు బొరేలు ఉన్నాయి ఆకాశపక్షుల గూళ్ళు ఉన్నాయి కానీ నాకు మాత్రము తలదాచుకున్నటకు సైతము చోటు లేదు సర్వత్యాగమును చేసి ఉన్నారు ప్రీ సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం దాచుకోవడానికి అన్నీ దోచుకుంటూ అన్నీ కలిగి ఉన్నామని అంటే పరలోకంలో మనకి కేటి మిగలదు ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ అశాశ్వతములను గుర్తిస్తూ క్రీస్తు క్రీస్తుని యొక్క ప్రేమే శాశ్వతమని గుర్తిస్తూ అదే లక్ష్యంగా కలిగి మనం జీవిస్తే ఆయన యొక్క సేవలో మనము ఏదైనాను త్యాగం చేసుకుని ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి కృపా దేవుడు మనకిస్తాడు ప్రియ సహోదర సహోదరి మరి క్రీస్తు బిడ్డమైన నీవు క్రీస్తు సేవకుడు అయినటువంటి నేను మనము క్రీస్తు కొరకు ఏమి త్యాగం చేయగలుగుతున్నాము మన సమయాన్ని త్యాగం చేయగలుగుతున్నామా మనకున్నటువంటి సౌఖ్యాలను త్యాగం చేయగలుగుతున్నామా క్రీస్తు యొక్క రక్షణ ఆ రక్షణ శుభవార్త నిమిత్తము ఏమి త్యాగం చేసి క్రీస్తు బిడ్డలుగా మనము ఒక సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాము ఆలోచించుదాం ప్రార్థించదము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభావ మాకు ఈరోజు గొప్ప పాఠాన్ని మాకు నేర్పించింది మీ కొందనాలు నిధివ్యకుమాడైనటువంటి క్రీస్తు వలె మేమును సర్వమును త్యజించి నిన్నే లక్ష్యంగా కలిగి జీవించేటటువంటి కృపను మాకు దయచేయండి ప్రభా ఈ లోకము దాని వ్యామోహములు శరీరము దాని వ్యామోహములు పిశాచి దాని వ్యామోహములు అన్నిటిని కూడా త్యజించి పరలోకమే లక్ష్యంగా కలిగి జీవించేటటువంటి కృపను మాకు అనుగ్రహించండి ఈ ప్రార్థన మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాము ఆమెన్ సర్వశక్తి గలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్దించి కాచిక పాడదురుగాక ఐ గాడ్ బ్లెస్ యూ